హాయ్ ఆల్. యాక్చువల్గా నా యూట్యూబ్కి రెవెన్యూ లేదు, రాదు, చిన్న ప్రాబ్లం ఉంది. బట్ స్టిల్ నేను వీడియో చేస్తున్నానంటే, ఒకటి చాలా మంది నన్ను అడిగే విషయం ఏంటంటే, ఇటుపక్క వర్క్ని, ఇటుపక్క ఫ్యామిలీని, ఇటుపక్క ఈవెంట్స్ని యూట్యూబ్ ఇన్స్టా ఎలా మేనేజ్ చేస్తున్నారు, మీకు కుదురుతుందా లేదా అని చెప్పి. సో ఏదైనా మన చేతిలో ఉంటుంది. దేవి నవరాత్రులు స్టార్ట్ అయ్యాయి కదా, ఫస్ట్ డే మా ఇంట్లో మహాలక్ష్మి పుట్టింది. సో ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియో పూర్తిగా చూడండి. వీడియో మీరు చూసినా చూడకపోయినా నాకైతే రెవెన్యూ రాదు, బట్ వ్యూస్ వెళ్తే బాగా అనిపిస్తాయి కదా తర్వాత ఎప్పటికైనా సరే. ప్రెజెంట్ అయితే నేను ఇప్పుడు డ్యూటీలో ఉన్నాను. సో ప్రెజెంట్ అయితే నేను ఇప్పుడు డ్యూటీలో ఉన్నాను. సో ఈరోజు నైట్ డ్యూటీ ఫినిష్ చేసుకొని రేపు చక్కగా ఇంటికి వెళ్ళి ఒకసారి పాపని చూసేయాలి. నాకు బాపు పుడితే చాలా సంతోషం కలుగుతుంది, ఎందుకో తెలీదు. ఆడపిల్లలు అంటే నాకు చాలా, మాకు చాలా ఇష్టం. మా ఇంట్లో అందరికి ఇష్టం, మా అత్తలకి, మా డాడీకి, మా మామ వాళ్ళకి, అందరికి ఆడపిల్ల అంటేనే బాగా ఇష్టం అనమాట. సో వెయిటింగ్ టు వాచ్ దట్ మహాలక్ష్మి అండ్ డోంట్ మిస్ దిస్ వీడియో. ఓకే, సో నేను ఇక్కడే ఫ్రెష్ అయిపోయాను అనమాట. ఎందుకు అంటే ఇప్పుడు నేను ఎలా లేదని బయలుదేరినా, ఇక్కడ నుంచి శ్రీకాకుళం గంట, శ్రీకాకుళం నుంచి వైజాగ్ 2-2.5 hours రఫ్లీ. సో అరౌండ్ 3 hours నీకు జర్నీ. సో మళ్ళీ ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వెళ్ళేసరికి తెల్లారిపోతుంది, పుష్పకాలం వచ్చేస్తుంది. సో అందుకని రెడీ అయిపోయాను అనమాట. సో ఇటు నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోయాను అనుకో, టైం అనేది సేవ్ అయిపోతుంది. సో నెక్స్ట్ డే సేమ్, అంటే ఒకరోజు వీక్ ఆఫ్ ఉంది అంటే దాని నుంచి నేను ప్లాన్ చేసుకుంటాను అనమాట. ఎందుకంటే లేదంటే అసలు టైమే కుదరదు, అందుకోసమని 12 hours డ్యూటీ కదా. సో ఫైనల్లీ ఐఎమ్ రెడీ టు మూవ్ అనమాట. నచ్చినట్టు దీనికి ఎన్ని నెలలు ఆంటీ, దీనికి ఎన్ని నెలలు? కాదు నీ కోసం ఏం తీసుకురావద్దా? నీకా పాపకా? పాప నీకొకటి పాపకొకటి తేవాలా? సరే అమ్మ వస్తుంది, రావాలొద్దా? బస్సు మీద వస్తున్నానమ్మా. అంటే అంత దూరం కదా, బైక్ మీద వస్తే అమ్మకి యాక్సిడెంట్ అవుతుంది, అందుకని తాతయ్య వద్దు బస్ లో రమ్మన్నారు. మన తాతయ్యే, మన తాతయ్యే, మీ తాతయ్యే. బండి మీద రావట్లే, బస్ లో వస్తున్నాం. చాలా దూరం కదా, శ్రీకాకుళం కదా. అయ్యయ్యో సరే సరే పర్లేదులే. సరే అయితే నేను ఉండనా, బాయ్, లవ్ యూ. సరే సరే వచ్చేస్తా. జీవితం అంటే నీది, బతుకు అంటే నీది, సుఖం అంటే నీది. మా అమ్మ అన్నం పెడుతుంది, ఆయన చెక్క కుర్చీలో పవలిస్తుంది. దొంగలు వచ్చిన దీనికి అనవసరం. చూసారు కదా, అరౌండ్ 10:00 అలా బయలుదేరితే ఇంటికి రావడానికి 1:30 అయ్యింది. నా కొడుకు ఫోన్ చేసి బెలూన్స్ తెమ్మన్నట్టుకి. ఎందుకు వేసారు శ్రీను? అమ్మ బాబోయ్ యాక్టింగ్ తాళం ఎందుకేసి వచ్చాపు? ఇల్లే నాది, ఇల్లు నాది, నేనే ఇంటికల ఓనర్ని. అగో మా డాడీతో అసలు మాట్లాడలేదు ఈరోజు, ఎందుకు వీళ్ళు ఇంటికి తాళం వేసుకున్నారు అమ్మో.
చిట్టి, పిల్లలకి ఫోన్ చూపించకూడదు. సో ఇదొక చిట్టి తల్లి, ఇంకొక పాప పుట్టింది కదా, అయ్యో నిజమే కదా, ఫేస్ ఎలా పాడైపోయిందో చూడ్డాడు. డాడీ సన్నమయ్యనా? డాడీ సన్నమయ్యనా? సన్నమయ్యగానే బాగా బ్లాక్ వచ్చావు. అసలు సన్నమయ్యను కదా బ్లాక్ వచ్చేసావు అంటే రెడీ. ఎవరైనా తాతలు అయ్యే నవ్వుతుంది, మా డాడీని చూసి నవ్వుతున్నావు నువ్వు, ఇట్స్ మెడికల్ మిరాకిల్. డాడీ ఎవరైనా మగపిల్లలతో ఆడతారు, నువ్వేంటి ఆడపిల్లలతో ఆడతావు? ఏం చేస్తున్నావు నువ్వు? నువ్వు ఇవ్వాలి, నీ ఫ్రెండ్ ఎవరో నాకు తెలియదు కదా, నేను ఎలా ఇస్తాను? నా వాయిస్ నచ్చేసింది. నా కడుకులు, నా కడుకులు, నా కడుకులు, నా కడుకులు, నా చిన్ని డాడీలు, నా బుజ్జి డాడీలు. సరే నువ్వే నువ్వే, నాకు నువ్వే ఎక్కువ, నువ్వే ఎక్కువ, నువ్వే ఎక్కువ. ఎవరికి రాకీకి చెప్తున్నా? పది లోపలి పది. రాము కంగ్రాచులేషన్స్, అందరు నీకే పుట్టారనుకుంటున్నారు. నేను వాట్సాప్ ఒక నిమిషం వాట్సాప్ ఎత్తుకోండి, వాట్సాప్ స్టేటస్ ఎడితే రాము పుట్టారా, రాము పుట్టారా, రాము పెళ్ళే అవ్వకుండా పాప. ఓకే ఇట్ ఇట్. సో అసలు పాపను చూపించు, అసలు చెప్తాం. రాము డాడీ ఆడిస్తే అని చక్కన అవుతుంది తెలుసా? అయ్యో మరి ఎలా సిసింద్రి అది? అమ్మా ఎలాగున్నావు? ఇంకా ఇంకా నీ లాంగ్వేజ్ నాకు అర్థం కాలే. ఇంట్లో పిల్లలు మాట్లాడే నెమ్మదిగా తాపించు మరి పంచడానికి నేను తేవట్లేదు ఆపిల్, మన ఇంట్లో మన అక్క చెల్లెలకి అన్న తమ్ములకి ఇవ్వాలి. ఎవడం చేతిలో ఫోన్ లాక్కెళ్ళిపోయిన పరిస్థితి ఏంటి? అల్లా అక్కడ బాబా నువ్వు వెనకాల ఉన్నావని చూడలేక అంటే మాకు ఆడపిల్లలు అంటేనే ఇష్టం, బాగా ఇష్టం. అంటే మన ఒక పిక్ పెద్ద జాగ్రత్త అలా ఆయన చూడు. కాదు వీళ్ళు కూతుర్ని హాస్పిటల్ మార్చారు,
యాక్చువల్లీ వీళ్ళు పాప కాదు, హాస్పిటల్ డెలివరీ అయినా మార్చారు. చేస్తావంటే కష్టపడి కొన్నాను అక్క. చెప్పండి నేను ఎంత అయ్యో పెద్ద పోస్ట్ లాగే ఉంది. ఆ చెప్పండి మీ ఏమంటారు తెలుగులోని? కాదు మీ మీ మీరు చెప్పండి అన్నదానికి. ఆడపిల్ల పుట్టింది కదా, మీకు ఏ విధంగా ఎలా ఫీల్ అవుతున్నారు? హ్యాపీగా అసలు దేవీ నవరాత్రి రోజు ఫస్ట్ పేరు మాత్రం నేనే సెలెక్ట్ చేస్తాను మంచి ట్రెండీగా. అప్పుడు ఇచ్చారు అక్షరం. ఓకే అక్షరం ఇస్తే నేను అక్షరం పెడతాను. మీకు నచ్చిన పేర్లు నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అందులో ఒకటి మాకు బాగా నచ్చింది, విత్ మీనింగ్ తో పెట్టాను. ఇప్పుడు రియాన్స్ రాజ్ అంటే సన్ రైజ్ అని అర్థం, రాజ్ అంటే మా మామయ్య గారి పేరు కాబట్టి. సో అలా విత్ మీనింగ్ తో పెట్టండి. అండ్ ఈ మదర్ ఇగో మదర్ లక్కీ, ఈవిడే హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. అత్తయ్య ఇగో ఈవిడికి అత్తయ్య. మా ఇద్దరికి భలే ఉంటది అనమాట పోటా పోటీ. మా మేనేజర్ చెప్పి ఏంటి నాకు నోరు ఎక్కువ నిజం చెప్పండి. అసలు నాకు నోరు ఉంది అసలు లేదు అసలు లేదు అసలు నేను చెప్తాను పాపా కరగలేదు మా ఫాదర్ లేదు కరగదు. సో ఇంతకీ ఎవరి బేబీ ఎవరి బేబీ ఎవరి బేబీ అనేది మన లక్కీ బేబీ రాము వాళ్ళ సిస్టర్ బేబీ. రాముకి ఇంకా పెళ్లి కాలేదండి బేబీ అంట. సో ఫైనలీ గోసాల్లోనే ఇన్ని డెలివరీలు. ఇప్పుడు మా ఇంట్లో ఎంతమంది పాపకి తెలుసా? ఇద్దరు మహాలక్ష్మిలు వెరీ క్యూట్. రాము ఎలా ఉంది ఫీలింగ్? సో హ్యాపీ రా కదా. నాకైతే పాప చెల్లెమ్మా నచ్చు నువ్వు కొడితే కానీ బాబు కనేదండ్రా. రాము మీ అక్క కనేసింది, మీ చెల్లి కనేసింది. ఉడికి 30 ఏళ్ళు అతను, నువ్వు పెళ్లి చేసుకో. Love you.